అందరికీ నమస్కారం. గత 2 వారాలుగా మనం చక్కగా ఈ చక్రాస్ గురించి తెలుసుకుంటూ ఆ చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకునేందుకు చక్కటి ధ్యానం కూడా చేసుకుంటూ ఉన్నాం. మరి ఇవాళ మనకున్నటువంటి ఈ 7 చక్రాస్లో 5వది అయినటువంటి విశుద్ధి చక్రం, ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన చక్రం అండి. ఇది ఈ వెన్నుముగకు పై భాగాన ఉంటుంది, మనకు ఈ కంఠం దగ్గర ఈ విశుద్ధి చక్ర ఉంటుంది. ఇది ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. దీని కలర్ వచ్చేసి బ్లూ కలర్. అలాగే ఇది 16 పెటల్స్ అంటే 16 పద్మరేకులు ఉన్నటువంటి పుష్పంతో కంపేర్ చేస్తారు. ఇది మనకున్నటువంటి భావ వ్యక్తీకరణ, అలాగే సృజనాత్మకత, ఇంకా ప్యూరిఫికేషన్, పవిత్రతకి సంబంధించినటువంటి చక్ర ఇది. ఈ విశుద్ధి చక్రాలో మనం గతంలో ఏవైతే చేసినటువంటి కొన్ని సరికాని కర్మలు అయితే ఏవైతే ఉన్నాయో వాటితో పశ్చాత్తాపడుతుంటాం. అరే అది నేను ఇలా చేసుండకూడదు, ఎందుకు చేశాను అన్నటువంటి భావన ఈ చక్ర స్థాయిలో మనకు కలుగుతుంది. శుద్ధీకరణ ప్లస్ నాణ్యతలను పెంచేటువంటి కేంద్రంగా ఇది ఉంటుంది. అంటే ఒక ప్యూరిఫికేషన్ అనేది ఈ చక్రాల్లో జరుగుతుంది. అలాగే ఒక క్వాలిటీ, మన లైఫ్లో ఒక మంచి క్వాలిటీ లైఫ్ని మనం లీడ్ చేసేందుకు ఈ చక్ర మనకు సహాయపడుతుంటుంది ఫ్రెండ్స్. ఏవైతే ఈ భూభౌతిక ప్రపంచంలో మనం ఉన్నటువంటి ఈ ద్వంద్వత్వ స్థితిలో ఈ ద్వంద్వత్వపు భావాలన్నీ మనము ఈ చక్ర స్థాయిలో తొలగించుకుంటాం. అలాగే వాక్ స్వాతంత్రము, సత్యవాక్ పరిపాలన, విశ్వాసం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం, స్వచ్ఛత మొదలుగునవి దీని యొక్క క్వాలిటీస్. అంటే వాక్ స్వాతంత్రం అంటే ఏదైనా ఎవరితో అయినా మనం స్వేచ్ఛగా మాట్లాడగలడం, ఫ్రీగా మాట్లాడగలగడం. అలాగే సత్యవాక్ పరిపాలన అంటే మనం ఏదైతే మాటని ఇచ్చామో దానికి కట్టుబడి మనం జీవించగలగడం. అలాగే ఒక విశ్వాసం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం, స్వచ్ఛమైనటువంటి జీవితం. సో ఇవి దీని యొక్క క్వాలిటీస్. మనలో ఏర్పడేటువంటి భావ వ్యక్తీకరణ అంటే మన భావాలను స్వేచ్ఛగా ఇతరులకి తెలియచేయడం, ఎలాంటి జంకు బెంకు ఎలాంటివి లేకుండా స్వేచ్ఛగా మన భావ వ్యక్తీకరణ చేయగలడం. అలాగే మనం చేసేటువంటి సంభాషణలు, ఇతరులతో చేసేటువంటి సంభాషణలు, వీటికి మూలస్థానము ఈ యొక్క విశుద్ధి చక్రం. తర్వాత మన యొక్క వాస్తవికతను అంగీకరించడం, సరి అయినటువంటి వాక్కును కలిగి ఉండడం, అలాగే నిజం మాట్లాడడం, ఇవి ఈ యొక్క విశుద్ధి చక్రం మనకిచ్చేటువంటి బహుమతులు ఫ్రెండ్స్. అంటే మనం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మనం అంగీకరించడం, అంటే ఏదో ఊహల్లో ఉండడము, అవాస్తవాలు మాట్లాడడం ఇవా కాకుండా వాస్తవికతను అంగీకరించడము, ఎప్పుడు సరి అయిన వాక్కులు, సరి అయిన మాటలు మాట్లాడుతూ ఉండడం, నిజం మాట్లాడడం. సో ఇవి మనకు ఈ యొక్క విశుద్ధి చక్ర ఇచ్చేటువంటి మంచి గిఫ్ట్స్. ఇంకొకటి, మనలో ఉన్నటువంటి పరిమితులు, పరిధులు, వీటిని అధిగమించి సరి అయినటువంటి జ్ఞానాన్ని అందుకునేందుకు ఇది సిద్ధం చేస్తుంది మనల్ని. సరైన జ్ఞానాన్ని మనం స్వీకరించేందుకు రెడీ చేస్తుంది. సో ఈ ఎప్పుడైతే ఈ విశుద్ధి చక్ర యాక్టివేషన్లో ఉన్నప్పుడే మనకు ఒక నాలెడ్జ్ తీసుకోవాలనేటువంటి ఒక తపన మనలో బయలుదేరుతుంది ఫ్రెండ్స్. తర్వాత మన జీవితంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి అవకాశాలు, వీటన్నింటినీ మనము తెలుసుకునేందుకు ఈ యొక్క విశుద్ధి చక్ర అనేది మనల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. మన జీవితం ఎప్పుడు కూడా అనంతమైనటువంటి అవకాశాలకు మనకు వస్తూ ఉంటాయి. మన లైఫ్లో ఆ అవకాశాల వైపు మనం ప్రయాణం చేయలేము, బికాజ్ మన లోపల నమ్మకం ఏర్పడదు. అలా పోతే ఏమవుతుందని, ఎలా పోతే ఏమవుతుందని, ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందని అనేటువంటి ఆ ద్వంద్వత్వపు భావన మనలో ఉంటుంది. ఎవరైతే ఈ విశుద్ధి చక్రాన్ని యాక్టివేషన్లో ఉంచుకుంటారో వాళ్ళకి ఆ ద్వంద్వత్వ భావన అన్నది పోతుంది. ధైర్యంగా ఏదన్నా డెసిషన్ తీసుకోవడము, చక్కగా ఆ డెసిషన్ని జీవితంలో పాటించడం, ఆ ధైర్యం అన్నది ఈ విశుద్ధి చక్రంలోనే మనకు ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకున్నటువంటి ఆత్మ ఎప్పుడు కూడా సర్వస్వతంత్రమైనది, అన్ని పరిస్థితుల్లోనూ అన్ని వేళలా ఆనందంగా ఉండడం. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ అనేది మనకు ఉంటుందో అప్పుడు మనకు ఆనందం ఉంటుంది. సో అది మనకు ఈ చక్ర యాక్టివేషన్ ద్వారానే అన్ని పరిస్థితుల్లోనూ హ్యాపీగా ఉండడాన్ని మనము తెలుసుకుంటాం.
అలాగే ఏవైతే ఈ విషయాలు ఉన్నాయో, అంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు ఆ ద్వంద్వపు భావనలు, మంచి చెడు, వెలుగు చీకటి, రాజు పేద, సో ఇట్లా ఒక కొన్ని భావాలు ఉంటాయి మనకు ఈ భౌతిక ప్రపంచంలో. ఇవేవి లేకుండా ఉన్నదాన్ని యథాతథంగా హ్యాస్ ఇట్ ఈజ్గా అంగీకరించేటువంటి సామర్థ్యము మనకు ఈ యొక్క విశుద్ధి చక్ర యాక్టివేషన్లోనే జరుగుతుంది. అలాగే ఈ భౌతిక శరీరంలో గొంతు, స్వరపేటిక, చెవులు, నోరు, భుజాలు, మెడభాగము, ఇంకా ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్, ఈ గ్రంథులు, ఊపిరితిత్తులు, అలాగే జీర్ణక్రియలు, వీటన్నిటితో ఈ యొక్క విశుద్ధి చక్ర కనెక్ట్ అయి ఉంటుంది మన ఫిజికల్ బాడీలో. భౌతికంగా చూస్తే మనలో ఈ సంభాషణ చాతుర్యాన్ని పెంచుతుంది, అంటే చక్కగా మాట్లాడేటువంటి గుణము, నైపుణ్యము మనలో ఈ విశుద్ధి యాక్టివేషన్ అయినప్పుడే చక్కగా మనకు వస్తుంది. అలాగే ఎమోషనల్గా చూసినట్లయితే ఇది చక్కగా స్వేచ్ఛనిస్తుంది. దేన్నైనా సరే స్వేచ్ఛగా మనము వ్యక్తీకరించడము, స్వేచ్ఛగా జీవించడము ఈ విశుద్ధి యాక్టివేషన్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మానసికంగా చూసినట్లయితే సునిశ్చితమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటుంది, ఒక మంచి యాక్టివ్ మైండ్ సెట్ మనలో ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఒక సెక్యూరిటీ ఫీలింగ్ మనం కలిగి ఉంటాం, ఒక రక్షణ భావన, అంటే నేను ఎప్పుడూ సంపూర్ణ పరిరక్షణలో, రక్షణలో ఉన్నాను అన్నటువంటి ఫీలింగ్ మనలో కలుగుతుంది ఈ విశుద్ధి యాక్టివేషన్ ద్వారా. మరి ఈ విశుద్ధి చక్రంలో బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, ఎనర్జీ బ్లాక్స్. ఆ బ్లాక్స్ అన్నవి ఎందుకు ఏర్పడతాయి? ప్రధానంగా సిగ్గుపడడం, అంటే ఎక్కువగా సిగ్గుపడిపోతుంటారు చాలామంది. ప్రతి దానిలోనూ ఎవరితో మాట్లాడాలన్నా, అట్లీస్ట్ ఇన్మేట్స్తో మాట్లాడాలన్నా కూడా వాళ్ళల్లో ఆ సిగ్గు భావన ఉంటుంది. ఆ సిగ్గుపడడం ద్వారా, అంటే అతిగా సిగ్గుపడడం ద్వారా ఈ యొక్క విశుద్ధి చక్రము బ్లాక్ క్రియేట్ అవుతుంది. అలాగే సరిగా మాట్లాడలేకపోవడం, అంటే ఎట్లు పడితే అట్లు మాట్లాడడం, తొందరగా మాట్లాడడం, స్పష్టత లేకుండా మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఇది ఒక బ్లాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇతరులకు భయపడి మన యొక్క భావాలను వ్యక్తం చేయలేకుండా పోవడం, అంటే ఎవరో భయపెడుతుంటారు, అరే నువ్వు మాట్లాడితే నేను కొడతా, నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు. సో ఇట్లాంటి భయాలకు లోనయ్యి మన లోపల ఉన్నటువంటి భావాలను మనము వ్యక్తపరచలేకపోవడం, ఇది కూడా ఒక పెద్ద బ్లాక్గా మనకు క్రియేట్ అవుతుంది. ఇంకొకటి అబద్ధాలు చెప్పడం. మనం చూస్తూ ఉంటాం చాలామంది ప్రతిదానికి ఏదో ఒక అబద్ధం చెప్పేస్తూ ఉంటారు, సో ఇది కూడా పెద్ద బ్లాక్. అలాగే అనుమానం, ప్రతిదానికి అనుమానం పడిపోతూ ఉంటారు, సో ఈ అనుమానం అన్నది కూడా ఈ యొక్క విశుద్ధిలో ఒక పెద్ద బ్లాక్గా క్రియేట్ అవుతుంది. ఇంకపోతే ప్రతికూల ఆలోచనలు, అంటే నెగటివ్ థాట్స్, ప్రతిదాన్ని నెగటివ్గా థింక్ చేయడము, నెగటివ్గా ఆలోచించడము, సో దీనివల్ల కూడా ఆ విశుద్ధిలో మనకు బ్లాక్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ విశుద్ధి చక్రము అన్నది ఓవర్ యాక్టివ్ అయితే, అంటే అతిగా యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇతరుల మీద అజమాయిషీస్ ఎలా చలాయిస్తుంటారు, అంటే ఇతరుల మీద ఒక పెత్తనం చలాయించడం, ఒక కమాండింగ్, అతిగా మాట్లాడడం, అంటే ఎక్కువ మాట్లాడేస్తుంటారు ఏది పడితే అది. అలాగే ఆత్మన్యూనతా భావన, అంటే తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడుతుంటాడు, సో ఇది కూడా ఇది ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు మనలో వచ్చేటువంటి చేంజెస్. అలాగే అసూయ ఉండడం, అసూయ అన్నటువంటి గుణం, అంటే ఇతరులకు ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోవడం. అలాగే నిరంతరం కూడా ఎప్పుడు చెడు మాటలు మాట్లాడుతూ ఉండడం, సో ఇవన్నీ ఇది ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు మనలో వచ్చేటువంటి చేంజెస్. అలాగే ఈ విశుద్ధి చక్రము బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు, సమస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం, బ్యాలెన్సింగ్ విశుద్ధి చక్ర ఉన్నప్పుడు ఎలాంటి జంకు లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తుంటారు, ఎక్కడ ఎవరికి భయపడరు, మనలో ఉన్నటువంటి భావాలను, అభిప్రాయాలను వ్యక్తపరిచేదానికి ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అన్నటువంటి స్థితిలో చక్కగా వాళ్ళు హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అలాగే మన యొక్క మాటలు, ఆలోచనలు, చేష్టలు, ఈ మూడిటి పట్ల ఎప్పుడూ అవేర్నెస్తో ఉంటారు, అంటే భావన క్షేత్రం, వాక్ క్షేత్రం, చేష్టా క్షేత్రం, అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనే దాని పట్ల కంప్లీట్ అవేర్నెస్తో ఉంటారు. ఎప్పుడు ద్వంద్వత్వ అతీత స్థితిలో ఉంటారు, ఈ ద్వంద్వత్వపు గుణాలు ఏవి ఉండవు, వీటిని ఓవర్కమ్ అయి ఉంటారు. యాక్చువల్గా ఫ్రెండ్స్ మనం నివసిస్తున్నటువంటి ఈ భూభౌతిక ప్రపంచము ద్వంద్వత్వ ప్రపంచం, ఇది ఇక్కడ అన్నీ ఉంటాయి, సో వాటికి అతీతంగా మనం జీవించడమే అది సరియైన మార్గం.
సో ఎవరైతే ఈ విశుద్ధిని యాక్టివేషన్లో ఉంచుకొని బ్యాలెన్సింగ్గా ఉంచుకుంటారో వాళ్ళు ఈ డ్యుయాలిటీ మైండ్ సెట్ని ఓవర్కమ్ అయి ఉంటారు. అలాగే అలసట అనేది ఎక్కువ ఉండదు, ఎంత పని చేసినా సరే యాక్టివ్గా చేస్తుంటారు ప్రతి పనిని అలసట లేకుండా. తర్వాత సృజనాత్మకతతో జీవిస్తూ ఉంటారు, ఒక క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఎప్పుడు రొటీన్ సిస్టమే కాకుండా ఒక క్రియేటివిటీ, ఒక కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడు చక్కగా అన్వేషిస్తూ ఉంటారు. మరి ఈ విశుద్ధి చక్రము బ్యాలెన్సింగ్గా ఉన్నవాళ్ళు వారి యొక్క జీవితాన్ని చక్కటి ప్లానింగ్, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తుంటారు, ఎటు పడితే అప్పుడు వెళ్లకుండా. అలాగే అందరూ చెప్పేటువంటి అనుభవాలని ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా వింటారు ఫ్రెండ్స్. సో ఈ విశుద్ధి చక్రాన్ని మనము ఎప్పుడు యాక్టివ్గా బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్నప్పుడే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా మనకు మన భౌతిక జీవితంలో ఆచరణకు గురవుతాయి. మరి ఈ విశుద్ధి చక్ర ఎప్పుడు బ్యాలెన్సింగ్గా యాక్టివ్గా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒకటి, ప్రధానమైనది ధ్యానం. చక్కగా ఈ ధ్యానం చేయడం ద్వారా ఈ విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాము, బ్యాలెన్సింగ్గా ఉంచుకుంటాము. అలాగే సంగీతం నేర్చుకోవడం, మంచి మ్యూజిక్ ఏదన్నా నేర్చుకోవడం, వీలైతే ఓకల్ గాత్ర సంగీతం. ఈ గాత్ర సంగీతం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఈ విశుద్ధి చాలా ప్యూర్గా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా మనము మాట్లాడేటువంటి మాట అర్థవంతమైంది గాను, ఇతరులకి ఆనందాన్ని ఇచ్చేది గాను ఉండాలి. అప్పుడు ఇది అద్భుతంగా మనకు యాక్టివేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు కూడా మనము పత్రికారు మనకు ఫస్ట్ చెప్పేది మాట మీద దృష్టి చెప్తారు సార్, మీ మాటలు సరి చేసుకోమంటారు. పెద్దవాళ్ళ సామెత కూడా ఉంది, నీ నోటి మాట నీ నుదుటి రాత, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చక్కగా పెద్దవాళ్ళు చెప్పారు. సో మన మాట మీద ఎప్పుడు అవేర్నెస్తో ఉండాలి మనం. సో అర్థవంతమైనటువంటి మంచి మాటలే మన నుంచి ఎప్పుడు వస్తూ ఉండాలి, అప్పుడు ఇది అద్భుతమైనటువంటి యాక్టివేషన్లో ఉంటుంది. అలాగే మన యొక్క ఎక్స్పీరియన్సెస్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉండాలి, అంటే మన అనుభవాలని చెప్తూ ఉండాలి. భౌతిక జీవితమైనా ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవాలు ఏవైనా సరే అట్లీస్ట్ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు మనం షేర్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఇది యాక్టివేషన్లో ఉంటుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము ఏ నాలెడ్జ్ తీసుకున్నా, ఎంత జ్ఞానం తీసుకున్నా అంత జ్ఞానాన్ని అందరికీ పంచేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంచెం నాలెడ్జ్ తీసుకున్నా ఆ కొంచెం నాలెడ్జ్ని పంచేయాలి. పత్రికారు మనకు క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్, మొదటి రోజే నువ్వు ధ్యానివి అంతే, ద సెకండ్ డే నుంచి నువ్వు ఎవరు మాస్టర్. ఏదైతే ఆ మొదటి రోజు నువ్వు అనుభూతి చెందావో అనుభవం పొందావో దానిని చక్కగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచాలి. ఈరోజు నేను ధ్యానం చేశాను, కొత్తగా ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానంలో కూర్చున్నాను, 10 నిమిషాలకి నా మనస్సు ఎంతో ప్రశాంతంగా అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది, చాలు, దీన్నే పక్కన వాళ్ళకి చెప్తాం అంతే. సో కాబట్టి మనం పొందినటువంటి జ్ఞానం ఎప్పుడూ మన సొంతం కాదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మన ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అందించేందుకు ఈ జ్ఞానాన్ని మనకు విశ్వం మనకిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉంటామో చక్కగా మన విశుద్ధి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది, బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని పొందేందుకు ఒక అడ్డంకులు ఏర్పరచుకొని ఉంటాం, సిద్ధంగా ఉండం ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఈ విశుద్ధి యాక్టివేషన్లో ఉండదు. నాలెడ్జ్ తీసుకునేదానికి సిద్ధపడాలి, ఆ నాలెడ్జ్ని పంచేందుకు సిద్ధపడాలి, ఈ రెండు జరగాలి. అప్పుడు మాత్రమే ఈ విశుద్ధి మనకు యాక్టివ్గా హ్యాపీగా మనకు ఉంటుంది. ఈ విశుద్ధికి అనుసంధానమైనటువంటి అన్ని భాగాలు కూడా చక్కగా యాక్టివేషన్లో ఉంటాయి. మరి ఈ విశుద్ధి చక్రాన్ని మనము ఇవాళ ధ్యానం చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని మనం క్లియర్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ధ్యానంలో కూర్చుందాం. ప్లీజ్ సిట్ ఇన్ మెడిటేషన్ ప్లీజ్. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. కంఫర్టబుల్ పోచర్.
సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ కూర్చున్నాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకం. ఈ మహా అద్భుతమైన ధ్యాన ప్రక్రియకు మన మధ్యకు విచ్చేసి మనతో కలిసి ధ్యానం చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, ఆదిగురువు పరమశివుణ్ణి, మహాతర్ బాబాజీ వారిని, హిమాలయ యోగులను, కర్మదేవతలను, మన అందరి పూర్ణాత్మలను, ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను, మన జీవిత మార్గదర్శకులను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనస్సులో ఇలా అనుకుందాం, నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు నన్ను నేను సరెండర్ చేస్తున్నా. హాయిగా నేను చెప్పే ఈ సంకల్పాలు వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి మిత్రులారా. పరిపూర్ణ అంగీకారంతో, పరిపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి. బ్లూ కలర్ లైట్ ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం. అద్భుతమైన ఆ ఎనర్జీ మీ విశుద్ధి చక్రంలో పరిపూర్ణంగా నిండాలి అని అనుకోండి. అలాగే ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్ని ఇన్వైట్ చేసుకుందాం.
ఈ ధ్యానం ముగిసేంత వరకు ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేయాలి అని సంకల్పించుకోండి. నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ నా అన్ని శరీరాలలో జరుగుతుంది. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటూ ఉన్నాను. నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతూ ఈ ధ్యాన విశ్వానికి నేను ఉపయోగపడాలి. ఇలా అనుకుందాం, నా దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. దీనికి వ్యతిరేకంగా ఉన్న నా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు పూర్తిగా విడుదల చేస్తున్నాను. Recording in progress. మనం సరిగా మాట్లాడనటువంటి సందర్భాల వల్ల, సరికాని మాటల వల్ల ఈ విశుద్ధి చక్రంలో బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, నా నోటి మాటల ద్వారా ఇతరులను దూషించడం ద్వారా నా చుట్టూ ఉన్న వారిని మాటలతో బాధ పెట్టడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ఆత్మస్వరూపులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. నా విశుద్ధి చక్రం నుండి ఆ బ్లాక్స్ అన్ని హాస్టల్ మాస్టర్స్, హాస్టల్ పిరమిడ్స్ సహకారంతో పరిపూర్ణంగా విడుదలవ్వాలి.
ఇంకొక సంకల్పం చేసుకుందాం. నా విశుద్ధి చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం ఈ క్షణమే అంది. నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నా విశుద్ధి చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్నీ పరిపూర్ణంగా రిలీజ్ అవ్వాలి. నా విశుద్ధి చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉండాలి. అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల సరికాని అభిప్రాయాలు ఏర్పరచుకొని వారి గురించి సరికాని మాటలు మాట్లాడి వారి పట్ల సరికాని ఆలోచనలు చేయడం వల్ల మీలో ఏర్పడిన, మీ విశుద్ధి చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ పరిపూర్ణంగా విడుదలవ్వాలి అని సంకల్పించుకుందాం. మనం ఏ పని లేనప్పుడు ఇతరుల గురించి రకరకాలుగా మాట్లాడుకొని ఉంటాం మిత్రులారా. ఫ్రెండ్స్, మనం వ్యక్తపరచవలసినటువంటి విషయాలు వ్యక్తపరచలేకుండా, మాట్లాడవలసిన చోట మాట్లాడలేకుండా, సిగ్గుతో కానీ భయంతో కానీ మీ లోపల భావాలను మీ లోపలే తొక్కిపెట్టి ఉంటారు, అణిచివేసి ఉంటారు. తద్వారా మీ గొంతు చుట్టూ ఏర్పడినటువంటి ఆ బ్లాక్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా రిలీజ్ అయి నా విశుద్ధి చక్రము అద్భుతంగా యాక్టివేట్ అవ్వాలి అని సంకల్పించుకుందాం.
మీ దృష్టిని మీ స్వరపేటిక దగ్గర ఉంచండి, మీ గొంతు దగ్గర ఉంచండి. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. పరిపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియను కొనసాగిద్దాం. ఈ ప్రక్రియలో మనం పెట్టే పెట్టుబడి సమయము, విశ్వాసం. ఫ్రెండ్స్, ఈ విశుద్ధి చక్రంతో మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు, గొంతు, చేతులు, మెడ, నోరు, ముక్కు, అలాగే థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు, ఇవన్నీ అనుసంధానమై ఉంటాయి. ఇలా అనుకుందాం, నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ వల్ల, దాని అనుసంధానంలో ఉన్న నా శరీర భాగాలలో శక్తి ప్రసారము జరగకుండా అడ్డుకుంటున్న సరికాని ఎనర్జీస్ అన్నీ నా నుండి పరిపూర్ణంగా రిలీజ్ చేస్తున్నాను. నా నుండి రిలీజ్ అవుతున్నవన్నీ కాంతిగా మారాలి. మరో సంకల్పం చేసుకుందాం. సరికాని పాడైపోయిన కల్తీ చేయబడిన ఆహారం తీసుకోవడం వల్ల,
సరికాని పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల నా థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ పూర్తిగా శుద్ధి చేయబడాలి. నాలోకి ప్రసరిస్తున్న ఆ కాంతి ప్రసారంతో ఆ భాగాలన్నీ అద్భుతంగా శుద్ధి చేయబడాలి. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలలో కోపంతోనో బాధతోనో ఇతరుల్ని మీరు మాటల ద్వారా హింసించి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు, శాపనార్థాలు పెట్టి ఉంటారు. మీకు ఇతరుల ద్వారా కానీ, మీ ద్వారా ఇతరులు కానీ బాధపడినటువంటి సందర్భాలు ఉంటే, వ్యక్తులు ఉంటే, వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థించుకుందాం. వారందరూ నాతో కలిసి ధ్యానం చేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అలాగే నేను కూడా అందరినీ షరతులు లేకుండా క్షమించి వేస్తున్నాను. తద్వారా నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన అన్ని బ్లాక్స్ నా నుండి పరిపూర్ణంగా రిలీజ్ అయి పంచభూతాలలో కలిసిపోవాలి. మీలో జరిగే ప్రాసెస్ని మీరు పూర్తి ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్. మీ మెడ దగ్గర ఎంతో తేలికవుతూ ఉంటుంది.
ఆర్కేంజల్ మైకిల్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. వారి సహకారంతో నా భౌతిక జీవితంలో నా విశుద్ధి చక్రానికి ఏర్పడిన బ్లాక్స్కి కారణమైన అన్ని రకాల కనెక్షన్స్ని రద్దు చేయవలసిందిగా, కట్ చేయవలసిందిగా మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఫ్రెండ్స్, మీలో ఉన్న ఈ ద్వంద్వత్వపు భావనలన్నీ కూడా పరిపూర్ణంగా విడుదల చేయండి. హాయిగా కూర్చుందాం. ససేమిరా కళ్ళు తెరవరాదు. మీ దృష్టిని పూర్తిగా మీ విశుద్ధి చక్రం మీద ఉంచండి. అక్కడ జరుగుతున్న మార్పులను గమనించండి. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మీరు కొంతమందికి ప్రామిస్ చేసి వాటిని తప్పి ఉంటారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేనటువంటి సందర్భాలు కొన్ని మీకు ఎదురై ఉంటాయి. మీరు చేసినటువంటి ఒప్పందాలను మీరే తప్పి ఉంటారు. మరి కొంతమంది ఎంతో సహజంగా ఈజీగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. తద్వారా మీ విశుద్ధి చక్రంలో ఈ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. మీరు వాక్ శుద్ధిని కోల్పోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన బ్లాక్స్ అన్నీ కూడా నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను అనుకోండి.
ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం. ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ సత్యాన్ని మాట్లాడలేకపోవడం వల్ల ప్రేమగా మాట్లాడలేకపోవడం వల్ల ఇతరుల చేత విమర్శలకు గురి కావడం వల్ల గత జన్మల తాలూకు కర్మల యొక్క బ్యాలెన్స్ వల్ల నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. మీ పూర్తి దృష్టిని గమనికని మీ విశుద్ధి చక్రం మీద ఉంచండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ విశుద్ధి చక్రంలో బ్లాక్స్ ఏర్పడి ఉంటాయో దాని దిగువనున్నటువంటి స్వాదిష్టాన మణిపూరక అనాహత చక్రంలో కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొని ఉంటారు. ఆ బ్లాక్స్ అన్నీ నా నుండి పరిపూర్ణంగా విడుదలవ్వాలి అనుకుందాం. నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ వల్ల దాని దిగువ చక్రాలలో ఏర్పడిన బ్లాక్స్ను పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. డివైన్ లైట్ ఎనర్జీ, బ్లూ కలర్ ఎనర్జీ మీ గొంతు భాగంలో పరిపూర్ణంగా నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ మెడ భాగము,
మీ విశుద్ధి చక్రంలో 16 రేకులతో ఉన్న ఒక పద్మాన్ని ఊహించుకోండి. మీ సహస్రారం నుంచి మీ బ్రహ్మరంధ్రం నుంచి వస్తున్నటువంటి కాంతి మీ విశుద్ధి చక్రంలోకి ప్రవేశించి ఆ 16 రేకులు చక్కగా విచ్చుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. దైవ గుణాలైన సహనము, కరుణ, ప్రేమ, జాలి, దయ మీలో పరిపూర్ణంగా నిండాలి అని సంకల్పించుకోండి. ఇలా సంకల్పించుకుందాం, నా పూర్ణాత్మచే సృష్టించబడిన పిరమిడ్ లోకాలలోని ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా విశుద్ధి చక్రం మీద శాశ్వతంగా ఏర్పడి నా విశుద్ధి చక్రంలో శక్తి ప్రసారం అన్ని వేళలా బ్యాలన్సింగ్గా జరుగుతూ ఉండాలి. మీలోకి ప్రసారం అవుతున్న ఆ దివ్య కాంతితో మీ విశుద్ధి చక్రము చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడాలని సంకల్పించండి.
మీ విశుద్ధి చక్రంలోకి ప్రవేశిస్తున్న ఆ ఎనర్జీ దాని దిగువనున్న అన్ని చక్రాలకు అలాగే దాని పైనున్న అన్ని చక్రాలకు ప్రసరిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. అన్ని చక్రాలలో ఒకే సైజులో ఒకే దిశలో ఒకే క్రమంలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆఖరి 5 నిమిషాలు హాయిగా కూర్చుందాం. లాస్ట్ 5 మినిట్స్. ఇలా సంకల్పించుకుందాం, నా మాటలలో నేను ఓపెన్గా నిజాయితీగా సృజనాత్మకంగా స్పష్టంగా సత్యాన్ని వ్యక్తపరిచే హక్కుని కలిగి ఉన్నాను. నేను సులభంగా నా భావాలను వ్యక్తపరచగలుగుతున్నాను. నా అనుభవాలను జ్ఞానాన్ని అందరితో పంచుతున్నాను. అందరి ధ్యాన అనుభవాలు వినగలిగే సమయాన్ని సహనాన్ని కలిగి ఉన్నాను. అనంత అవకాశాలతో నిండిన జీవితాన్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా జీవితం పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నాను. ఈ క్షణం నుండి నా ద్వారా ఎంతో మందికి ధ్యానము జ్ఞానము అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటి అద్భుతమైన అవకాశాలను నా జీవితంలోకి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఆఖరి 3 నిమిషాలు లాస్ట్ 3 మినిట్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనలో అద్భుతమైన ప్రాసెస్ని జరిపించిన మాస్టర్స్కు, హాస్టల్ మాస్టర్స్ అందరికీ మనసులో థ్యాంక్స్ చెప్పుకుందాం.
అలాగే ఈ ప్రాసెస్కి సహకరించిన మన ఈ భౌతిక దేహానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. లాస్ట్ 1 మినిట్, ఆఖరి 1 నిమిషం. నెమ్మదిగా మీ రెండు చేతులు తీసి మీ కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్లు. ఫైవ్ 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ చేతులను మీ శరీర భాగాలను స్పృశించండి చక్కగా, హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.